ప్రతి విషయానికి కేంద్రాన్ని నిందించడం మంచిది కాదన్నారు వైజాగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు. నరేగా కింద కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తున్నా కూలి డబ్బులు ఇవ్వలేదని ఆరోపించడం అన్యాయమన్నారు. గత ఏడాదితో పోల్చితే నరేగా కింద ఏపీకి కేంద్రం 1000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించిందన్నారు కంభంపాటి. ఇవాళ ఏ అవకాశం వచ్చినా కేంద్రాన్ని నిందిస్తూ, కేంద్రం ఇచ్చే సహకారాన్ని చిన్నచూపు చూస్తూ, ఇచ్చిన నిధులు వాళ్ళ హక్కుగా, ఇవ్వని నిధులు మోడీ గారి పాపంలా ప్రజల ముందు మాట్లాడడం, ఇది పదే పదే రాష్ట్రానికి మంచిది కాదు. ఈ నరేగా నిధులకు సంబంధించి 2018-19 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 6,243 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది రాష్ట్రానికి. ఇప్పటికే విడుదల చేసిన నిధులు గత ఆర్థిక సంవత్సరంలో, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మొత్తానికి ఇచ్చిన దానికంటే వనం ఎక్కువగా ఇచ్చింది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ స్వయంగా ఆంధ్రప్రదేశ్కు గతంలో వచ్చిన నిధుల కంటే ఎక్కువ నిధులు మేము సంపాదించామని చెప్పి ప్రకటించారు. దానికి ముఖ్యమంత్రి గారు అధికారులను అభినందించారు, ఇచ్చిన కేంద్రాన్ని అభినందించలేదు. ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా నన్ను విమర్శిస్తారని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, అయ్యా మీరు ధర్మ పోరాట దీక్షల పేరుతో, నవ నిర్మాణ దీక్షల పేరుతో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, జన్మభూమి సభల్లో రోజుకు 4 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ గారిని నిందిస్తూ దూషిస్తూ మీరు మాట్లాడుతుంటే, ప్రధాని తమ పార్టీ కార్యకర్తలకు యథార్థాలు చెప్పటాన్ని మీరు జీర్ణించుకోలేకపోవడం చాలా వింతగా ఉంది.